హాయ్ వాళ్ళ నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈ రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ఆల్రెడీ ప్రోమో చూసుంటారు అసలు బిగ్ బాస్ తప్ప సోనియా ఆడిన గేమ్ తప్ప లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప ఇంతకీ ఎవరిది తప్పు తిన ఆడిన గేమ్ ఏంటి బయటకు చూపించింది ఏంటి ఇంత నెగిటివిటీ కారణం ఏంటి ఇవన్నీ డౌట్స్ మన అందరికీ ఉంటాయి ఈ బయటకు వచ్చిన తర్వాత తిని నెగిటివిటీని ఎలా తీసుకుంది ఇవన్నీ మనకి చాలా డౌట్లు ఉన్నాయి అసలు ఈ డౌట్లు అన్నిటికీ క్లారిటీ మనం సోనియాతో మాట్లాడితేనే మనకు వస్తాయి అండ్ లోపల జరిగినవి మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు అవన్నీ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సోనియాతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సోనియా గారు చాలా పద్ధతిగా చాలా మంచిగా నీట్ గా ఉన్నారు బిగ్ బాస్ చరిత్రలో సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఒక అమ్మాయికి ఇంత నెగిటివిటీ అసలు చాలా బయట వీడియోలు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడడం కానీ ఇంత నెగిటివిటీగా మాట్లాడడానికి గల కారణాలు ఏమనుకుంటున్నాను మీరు నెగిటివిటీ ఒకటే మాట్లాడినా పాజిటివిటీ అసలు ఏం లేదంటారా అంటే పాజిటివ్ అసలు మీ పాజిటివిటీ వాళ్ళు చూడలేదో లేకపోతే ఎవరు కనిపించలేదో లేకపోతే వాళ్ళు చూపించలేదో ఓకే బట్ నెగిటివిటీ అయితే మాత్రం పీక్స్ లో ఉంది బిగ్ బాస్ లో ఏ అమ్మాయికి ఇంత సెకండ్ వీక్ లో ఇంత నెగిటివిటీ వచ్చిందంటే ఎవరికి లేదు అది అండ్ ఒకరు ఎలిమినేట్ అవ్వాలని జనాలు కోరిక మరి ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలి దీన్ని ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ సెలబ్రేషన్స్ వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు జనాలు అదే అదే ఈ కారణం ఇంత నెగిటివిటీ ఏంటి అసలు ఇంత నెగిటివిటీ ఉంటుందని అనుకున్నారా మీరు బయటకు వచ్చి చూసి మీకు ఏమనిపించింది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాజిటివ్ అండ్ నెగిటివిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటదని అన్నిట్లో ఉంటదని నమ్ముతాను నేను ఇంత నెగిటివిటీ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదైతే విషయము అండ్ నాకు అంత పెద్దగా పెద్ద ఏం పడలేదు నాకైతే యాక్చువల్లీ నాకు అనిపించింది లైక్ యునో వాట్ ఎవర్ లైక్ అంటే నేను నేను ఎక్కువ నేను అది చూడని కూడా చూడలేదు కొన్ని వీడియోస్ వన్ అవర్ టూ వన్ అవర్ చూపించారు సో అది చూశాను గిరేంద్ర బాబు దాని ముందు ఎంత మంచి మూమెంట్ అది ఎంత ఎమోషనల్ మూమెంట్ అది ఎంత ఫన్ మూమెంట్ అది కట్ చేసి గిజ్ మీకు అని అనిపించింది నాకైతే సో దట్స్ వేర్ పోట్రే చేసిన విధానము వల్లనే అని నాకైతే అనిపించింది రియాలిటీ షో వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అయితే అట్లా చూపిస్తారు అనేది నాకు హీరోస్ అర్థమైంది బట్ నేను ముందు వెళ్లే ముందు మాత్రం ఐ థాట్ బిగ్ బాస్ ఇస్ లైఫ్ షో ఫర్ మీ లైక్ యునో వైల్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ షోస్ ఇట్లా ఎట్లుంటాయో అట్లా ఉంటది కావచ్చు రియల్ నేచర్స్ ఇట్లా బయటపడితే కావచ్చు లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ ఇటువంటి అన్ని నేర్చుకోవచ్చు అండ్ మనము ఆల్మోస్ట్ లైక్ ఒక ఫార్టీ ఇయర్స్ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ ఎట్లా తీసుకుంటాం రియాక్ట్ అవుతాము ఇవన్నీ మనకి వంద రోజుల్లోనే అర్థమైపోతే బెస్ట్ లైఫ్ బతకొచ్చు కదా అని నేను అనుకున్నా కానీ ఇది మొత్తం రివర్స్ చేసి రోడ్ మీద పడేసిండు ఇప్పుడు మీరు ఏదైతే షోక్ వెళ్ళారు అదే షో బస్ బస్ లోన్స్ విని ఫస్ట్ షాక్ అయి ఉంటారు ఎందుకు ఇలాంటి సెకండ్ పాయింట్ మిమ్మల్ని ఇంట్రడక్షన్ లో స్నేహియా అని అన్నారు పెద్ద ఏం లేదే ఎందుకు దీనికోసం కొట్టుకుంటున్నారా అని కామెంట్ అంటే ఇదే వాళ్ళు కామెంట్ చేశారంటే లైక్ ఆ కామెంట్స్ మీరు విన్నారా అక్కడ ఉన్నారా ఇంట్లో నేను లేను ఫస్ట్ నుంచి నేను ఇంట్రోపట్ నేను లేను ఇది ఏం లేదు ఏంది ఎందుకు ఇలా లోపల కొట్టుకున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఏం లేదు పెద్దగా ఏం అంత అంత ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకున్నాను నేను అంతే నాకు అర్థం కాలేదు అప్పటికి బట్ యా కూర్చున్నప్పుడు హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ఫస్ట్ మాట్లాడి ఇంట్రోడక్షన్ ఏ జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అట్లా ఇట్లా అని మాట్లాడిండు అండ్ నేను మాట్లాడే టైంకి మీరు అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అని మాట్లాడు మరి నీకేం కావాలో అది చెప్పు కదా నేను అదే మాట్లాడతాను మరి దట్స్ వాట్ ఐ కేమ్ ఫార్వర్డ్ లైక్ అంటే లైక్ ఐ డెంట్ వాంట్ టు హర్ట్ హిమ్ ఆర్ నో నేను రియాక్టివ్ మోడ్ లో నేను మాట్లాడిన ఆయన మాట్లాడిన అన్నిటికీ కూడా మధ్యలో అనిపించింది నేను చాలా మిమ్మల్ని లైక్ హర్ట్ చేస్తున్నట్టు నా మీరేం అనుకోకండి బట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దాట్ అండ్ నేను నా స్టైల్లో నేను ఆన్సర్ ఇస్తున్నా అంటే నా డ్యూటీ సోనియా ఇది నేను నా డ్యూటీ చేస్తున్నా మీకు నచ్చండి మీరు ఆన్సర్ చేయండి అని అన్నాడు అండ్ దట్స్ యాక్చువల్లీ లైక్ ఐ స్పోక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కనీసం మాట్లాడింటా ఐ థింక్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇచ్చింది దానిలో కూడా మళ్ళీ అదే కదా ముందు వెనకాల కట్ చేసుకుని ఏం కావాలో అదే ఇచ్చుకుంటారు సో అదే నాకు అర్థమైపోయింది అంతే అండ్ ఆల్సో చాలా మంది అంటున్నారుకి అంటే లైక్ అర్జున్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు అది అంటున్నారు మరి అంత అడిగితే నాకు లైవ్ పెట్టచ్చు కదా బిగ్ బాస్ కూడా అది బస్ కూడా లైవ్ పెట్టొచ్చు కదా ఇది అంత భయం ఎందుకు నువ్వు బిగ్ బాస్ లైవ్ షోనే నాకు పోట్రే చేసినావు కదా నీకు అర్థమైపోయి ఉంటది నీ కెమెరా వంద కెమెరాలో నీకు అర్థమైపోయి ఉంటది నేనేంటిది రియల్ గా అనేది అర్థమైనప్పుడు లైవ్ కూడా అదే పెట్టి అట్లే పోర్ట్రే చేయాల్సింది కదా అంటే ఇప్పుడు మీరు మీరు మాటలు బట్టి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేశారని అనుకుంటున్నారు ఐ అబ్సల్యూట్లీ ఫీల్ దట్ హస్ హ్యాపెండ్ అంటే మీరు ఏం చేశారు అదే కదా చూపిస్తారు అదే నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మంచిగా ఉన్నా నా తమ్ముళ్ళు అనుకున్నా నేను మంచి లైక్ మదర్లీ ఫీలింగ్ తోనే వాళ్ళని ఇద్దరిని వాళ్ళ నాకన్నా ఏజ్ లో కూడా చిన్న కాబట్టి అన్న తమ్ముడు అనేసి నేను చెప్పినా సరే వాళ్ళని కిడ్స్ లాగా ట్రీట్ చేసి మంచిగా ఉన్నా నేను ఈ అన్న తమ్ముళ్ళు అనే పాయింట్ లైక్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు గాని ఎవరైనా అడిగినప్పుడు తప్ప మిగతా టైం లో కూడా మీరు వాళ్ళని అలాగే పిలిచి ఉంటే బాగుండేది కదా అనే జన ఆడియన్స్ పిలిచి ఉంటే అట్లా అంటే పిలిచి అంటే చేయాల్సిన స్కోప్ అట్లా లేదు కదా లైక్ యు నో వి వెంట్ త్రూ ద జర్నీ అంటే మాట్లాడుతున్నప్పుడు అయినా క్యాజువల్ గా আরে తమ్ముడు ఏం చేస్తున్నావ్ బేటా ఉంటా నేను బేటా అంటా నేను కాన్వర్సేషన్ లో కాల్ అలా అనుకుంటా దట్ జస్ట్ కన్వే కన్వే రాంగ్ అయింది అంటున్నారు కన్వే రాంగ్ కాదు నువ్వు ఇప్పుడు నేను ముందంతా నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు ఉంటా గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం మేము అంతే రోజు లైక్ ఒక ఒక వీడియో ఉన్నది దాంట్లో నువ్వు పృథ్వీతో ఉంటా వాడు యాక్చువల్లీ ఆ రోజు హర్ట్ అయింది ఎందుకు అంటే నేను నాకు చెప్పేది అని అన్నా నేను బెలూన్ టాస్క్ లా అండ్ హి ఈస్ వెరీ ఎమోషనల్ పృథ్వీ ఈజ్ వెరీ ఎమోషనల్ అండ్ నాతో ఇంకెక్కువ ఎమోషనల్ ఉంటాడు సో వాడు ఏడవలేక గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఏమైంద్రా ఏమైంద్రా లిటరలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అడిగితే కూడా నాకు కూడా చెప్పలేదు అప్పుడు నిఖిల్ తో పోయి మళ్ళీ చెప్పిండీకి బెలూన్ టాస్క్ మధ్యలో నువ్వు ఎవరు రా అన్నది నన్ను నేను ఎవరు కాదా నాకు ఆ బాండ్ ఉండడం వల్ల నేను ఉల్టా మాట్లాడలేకపోయినా నేను సోనియాని నేను అట్లా మాట్లాడలేకపోతున్నా నేను అస్సలే అని ఫీల్ అయ్యింది వాడు సో దట్ సిచ్యువేషన్ దానికి నేను సారీ ఇంకొకసారి ఇంకోసారి అనరా కానీ ట్రై చేస్తా ఇంకోసారి అనకుండా ట్రై చేస్తారా కానీ గేమ్ లో అట్లా రా ఇట్లా అని చెప్తున్నా దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏదో చేస్తే ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడింది లేకుండా జస్ట్ ఇట్లా ఇట్లా సారీ రా ఇట్లా అనే మూమెంటే వేస్తే ఏం అర్థం అవుతుంది ఇక అవతూ ఏం తీసుకుంటే నేనేమనుకుంటా ఇంకా దాన్ని నేనేం ఫీల్ కావాలి ఈ టాపిక్ టాపిక్ కూడా ఉంది పాయింట్ దాని గురించి ఇదే కాకుండా బిగ్ బాస్ మీరు ఆడే గేమ్ కానీ ఇది చూస్తే ఆడపులి వర్డ్ గానీ ఇది చూస్తే మా ఓటీటీలో మా బిందు మాధవి వర్డ్ ఇన్ వర్డ్స్ అవునా అలా అనిపించింది మన సీజన్ ఫాలో అయ్యి తనలా ఉండాలి ఆ ఆ మేనరిజం మెయింటైన్ చేయాలని ఏమని అనుకున్నారా నో నేను అసలు ఎప్పుడు ఎక్కువ అసలు సీజన్స్ చూడలేదు ఆ బిందుమాదేవి గారు అంటే నాకు ఇష్టము డెఫినెట్ గా ఆవిడ ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా అంతా ఆ కరోనా టైం కాబట్టి ఆ టైం కూడా లైక్ యూనో కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఏదో ఫనీ లైక్ యూనో ఎండ్ ఆఫ్ ద డే ఏదో రిలాక్స్ గా ఇట్లా పెట్టేసి పడుకునేది అంతే అట్లా చూసే తప్ప ఎక్కువ నేను ఫాలో అవ్వలేదు ఏ సీజన్ ఎందుకంటే ఆడపులి అనే ఏది ఉంది అయితే ఆ వర్డ్ తన వాడింది ఓకే అంటే తన వాళ్ళ బేసిక్ గా వేరే ఇచ్చారు ఆ ట్యాగ్ తీసుకునేది సెల్ఫ్ గా అంటే ఒక ట్యాగ్ ని ఎవరైనా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ మీరు మాట్లాడుకొని ఇది ఓవర్ అయింది అని నేను మా ఇంట్లో అందరూ కూడా అదే అంటారు జనరల్ గా అందరే అదే అంటారు అండ్ నేను ఆఫీస్ లో మాట్లాడిన ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అసలు ఇక నేను కొంచెం ఇట్లా రేజ్ అయినా సరే ఆ వచ్చేసింది ఆడపిల్లి బయటకు పడ్డది రా ఇక మీ పని అన్నట్టు ఇట్లా కామెంట్ చేస్తేనే ఉంటారు సో దాట్స్ వర్డ్ ఫర్ మీ ఇన్ మై డైలీ నాకు అట్లా ఏమన్నా అండ్ పెద్ద పులి ఆడపులి ఇట్లా అని అంటేనే ఉంటారు ఆ పెద్ద పుల్లాగా ఎందుకు అని మా అమ్మ కూడా అంటారు ఎప్పటికప్పుడు ఎప్పుడు పెద్ద పుల్లాగా ఎందుకు లేస్తా కొంచెం కామ మాట్లాడు కొంచెం చిన్నగా గొంతు పెట్టి మాట్లాడు అట్లా అంటారు సో దాంట్లో వచ్చింది అబ్బాయి

అంటే లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లో కనిపించింది ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది మీతో వాయిస్ రేస్ చేసింది మీరు స్టార్టింగ్ లో మంచిగా ఉంది బాగుంది అదే మాట్లా కానీ అది ప్రతిసారి అదే గొడవ కంటిన్యూస్ గా అదే రిపీట్ అయ్యి అనవసరం వాటి కూడా మాట్లాడుతుంది అవసరమా దీనికి ఇంత ఇష్యూ అవసరమా దీనికి ఎంత మాట్లాడడం అవసరమా అని అదే లైక్ ఒక ఒకటి ఉంది ఏదైతే మీరు అన్నారు కుక్కర్ కుక్కర్ టాపిక్ అన్నారో బీబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాజ్ నాట్ లైక్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు నేను సరదాగా అన్న నవ్వుకుంట అన్నా అది నవ్వుకుంటా అక్క మీకు మా అక్కలంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అయిపోయింది అని నవ్వుకుంట అన్నా షీ పోగ్డ్ నీకు ఏమన్నా చూసినావా ఏమన్నా చూసినావా అనిపేసి అన్నది అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించడం లేదా సో ఐఎమ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ అంతే సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి నీకు వస్తే నువ్వు పోయి చేయగదా అమ్మా అని Yeah. Mm. సరే అని చెప్పేసి పోయినా చేసినా అయ్యింది దట్ ఎక్స్టెండెడ్ గా అయిపోయింది సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా నీ మీద నువ్వు కొంచెం గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అడ్జ్యూమ్ చేసుకొని మీ పెద్ద కదా అట్లా అని అజ్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి నాకు రాదు ఇది నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చేయాలి వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు మీరు మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాకు రాదు వంట సరిగా అని అలా అండ్ సెకండ్ నేను పోయి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా మేము రెడీ ఉన్నాం తీసుకునే ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు ఇప్పుడే చెప్పండి నేను చేయను అంటే వేరే తీసుకుంటురా లేదు చెప్పదామా చెప్పదు టైం అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాటం రాదు అంటే నేను ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అందరి ఒక ఆరుగురు దగ్గర పోయి అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా లేకపోతే విజిల్ రాదా అది ఏంటో చూసుకోండి రా బాబు చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని ఒక సిక్స్ మెంబర్స్ దాకా అందరిని అడిగినా ఆరుగురిని ముప్పై నిమిషాల నుంచి ఫాలో అప్ చేస్తాను నేను చూడండి ఒక్కసారి చూడండి అది విజిల్ రావాలి కదా పది నిమిషాలు రావాలి ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు చూడండి అని అన్నా ఎస్ నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా నాకు వచ్చో నేను ఎక్కడ చెప్పలే నాకు మొత్తం వచ్చో నేను మాట్లాడలేదు నాకు కూడా తెలియని రోజు అరే ఇది పెట్టడానికి నాకు వస్తలే చూడండి అని దట్స్ దాట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బేబక్ ఆల్సో నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే అప్పు అట్లే అవుతుంది సౌ స్లోగా ఉన్నది పప్పు ఇంత టైం ఈజీగా నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైం లో అవుతుందో గా మాత్రం ఇక తెలియదు అంటే ఇక అని ఈ డైలాగ్లు పెట్టిరు నాకు ముందు అరగంట అంతా సో దాట్స్ వేర్ లైక్ యు నో నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా టోల్డ్ అంతే విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎందుకు విష్ణు ఏం మాట్లాడినా నచ్చదు ఏం చేసినా నచ్చదు ఎందుకు అయ్యో అసలు విష్ణు విషయం నాకు అట్లా అసలు ఏం లేదు బట్ వాట్ హ్యాపీ ఈస్ లైక్ మీరు ఒకవేళ అది నాకు విష్ణుకి జరిగింది అంటే కనుక అప్పుడు ముందు ఒక మూడు గంటలు వరకు కూడా మూడు గంట ముందు నా దగ్గరికి రాకముందు ఒక మూడు గంటలు కూడా కంటిన్యూస్ గా దేవర్ డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్ అండ్ అందరి దగ్గర మాట్లాడుతున్నారు అవే మాట్లాడుతున్నారు ఏది నీకు వీళ్ళకి ఏంటి అది ఇది అని చెప్పేసి అవే డిస్కషన్స్ అవుతున్నాయి సో ఐ వాజ్ లైక్ నా దగ్గరకు వస్తారు వస్తారు అని నాకు ప్రెషర్ ఉన్నది ఒకటి నా దగ్గర నాకు రావద్ది టాపిక్స్ నేను ఎంకరేజ్ చేయ నాకు నచ్చదు అటువంటి స్పేస్ లైక్ కామెడీ అట్లా జరుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం నాకు నచ్చదు అది అండ్ ఐ వాజ్ లైక్ నేను అవుట్ రైట్ నేను ఒక అంటే బాసీ లైఫ్ స్టైల్ నుంచి ఒక ఈ లైఫ్ స్టైల్ పోయినా రైట్ అవే లైక్ నేను ఎప్పుడు ఒక కాలేజ్ లో కూడా నేను కామెడీ ఉండి లేకపోతే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లో ఇట్లా అట్లా అంతా లేని నేను సో దట్ వాస్ లైక్ థర్డ్ డే ఆర్ సంథింగ్ ఫస్ట్ వీక్ లో జస్ట్ మూడు నాలుగు రోజులు అయింది అంతే ఐ ఆల్సో హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెజర్ ఫ్యామిలీ ఏంది ఏంది ఏం జరుగుతుంది అన్ని కైండ్స్ ఆఫ్ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి బట్ హవెవర్ అది మూడు గంటలు జరిగింది నాకు చాలా ఎఫెక్ట్ ఇంద్రబాబు నేను ఇక్కడ ఉండగలుగుతాను అసలు గీ స్పేస్ లా వీళ్ళందరూ ఇట్లున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను ఆ టైంలో షీ కేమ్ టు మీ అండ్ ఆస్క్ ఇట్లా అని అడిగాను అయితే నో కామెంట్స్ అని చెప్పిన సింపుల్ గా ఎస్కేప్ అయిపోవచ్చు నో కామెంట్స్ అంటే అక్కడితో కట్ చేయొచ్చు టాపిక్ అని అనుకున్నా షీ విల్ స్టే అండ్ అండర్స్టాండ్ చేసుకుని దూరం ఉంటది అని అనుకున్నా నేను కానీ నో కామెంట్స్ అని చెప్పి నేను లోపలికి పోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను ఏమున్నది దీంట్లో పెద్ద కామెడీగా అడిగినా నేను అందరినీ అడుగుతున్నాగా నేను ఇది జోక్ ఎందుకు తీసుకోరు ఇలా అని కంటిన్యూ చేసింది దట్స్ మై ప్రాబ్లం నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు దానికే అన్నా బట్ నాకు ఒక్కదానికే అన్నదాన్ని అనలేదు నేను ముందంతా చాలా వేరే వేరే మాటలన్నీ మాట్లాడతారు వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటది ఐ నాట్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ విష్ణు లైక్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు సమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు నేను అవి నేను వినడానికి కూడా నేను రెడీగా ఉండరు నేను అది యూజ్ చేయండి నేను అవన్నీ సో ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దోస్ వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు అనేది బికాస్ ఆల్ లైక్ లైక్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ అవుతారు ఉన్నారు కూడా సో ఐ డోంట్ పాయింట్ అవుట్ బట్ లాంగ్వేజ్ నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నది అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా ఇవి నాకు నచ్చవు ఎన్వైరన్మెంట్ నచ్చదు నాకు సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి ఐ థాట్ నేను నా నా దగ్గరికి ఇటువంటి కామెడీ రావద్దు నా స్పేస్ లో నన్ను ఉండనియండి నా దగ్గర ఇటువంటి కామెడీ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అందుకని ఐ యూస్ దట్ వర్డ్ మెన్షనింగ్ ఐ డోంట్ ఎంకరేజ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అని నేను నేను ఆ స్పేస్ కి బిలాంగ్ గాను ప్లీజ్ అన్నట్టు నువ్వు అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళాక షీ ఎక్స్టెండెడ్ సేయింగ్ యునో మళ్ళీ ఏమంటారు అన్నానా నేనే అనేసి కొన్ని అది నామినేషన్స్ లో తీసుకొచ్చినప్పుడు అది సో ఆమె నన్ను వెంటనే నేను ఇలా చెప్పేసి లోపలికి వెళ్ళా కానీ నేనేమన్నా ఇలా ఇలా అని యూజ్ చేసి మాట్లాడినా మీ గురించి ఇది చెప్పినా చెప్పిన అంటే స్టాప్ ఇట్ అన్న గట్టిగా స్టాప్ ఇట్ ఐ డోంట్ టు ఎక్స్టెండ్ అని అన్నా అన్న ఇంకా నువ్వు అరిచినంత మాత్రాన మేము తగ్గుదామా మీ పర్ నీ పర్సనాలిటీ ఇది నా అది ఇది అని చాలా మాట్లాడింది ఇయో మీకు తెలిసి ఇయో పుణ్యసి అవి మీకు తెలిసిన మూడు మాటలే కానీ లిటరలీ రెండు గంటలు ఆమె చాలా లెవెల్ తగ్గేసి మాట్లాడింది చాలా మాటలు అన్నది నేను మాటలు రిటర్న్ అనలేక కాదు కానీ ఐ ఆల్రెడీ ఫెల్ట్ యు నో దిస్ ఇస్ ఆల్ పర్సనల్ ఇక్కడ ఎందుకు ఈ అట్మాస్ఫియర్ లో నేను కూడా ఆ లెవెల్ కి దిగజారి మాట్లాడడం అవసరం లేదు అండ్ నేను స్ట్రెంత్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇదే కామెడీ కంటిన్యూ అవుతుంది కావచ్చు ఇదే స్పేస్ లో నేను ఉండాలి కదా ప్రాబ్లీ నేనే స్ట్రెంత్ తెచ్చుకుంటా నేనే అలవాటు చేసుకోవాలన్నా ఎట్లనో ఆలోచించుకుంటా అన్నట్టు గా కూర్చున్నా నాకు ఇది పడదు కదా అనేసి ఐ నో మై ఫ్లాజ్ ఐ నో మై వీక్నెస్ నా స్ట్రెంత్ నా వీక్నెస్ నాకు తెలుసు ఫర్ దెమ్ ఫర్ దేర్ ఏజ్ ఆర్ ఫర్ దేర్ ఎన్వైర్న్మెంట్ అది ఆ కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకి ఈజీ కావచ్చు నాకు అది ఈజీ నేను తీసుకోను జోక్స్ సో లైక్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా ఒక మీ అంటే అంత గా అలా కాకుండా లైక్ అలా అన్నట్టు అనిపించింది లైక్ మీ వేలో మీరు అరే నాకు ఇలా సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది కదా నేను ఇలాంటి వాతావరణం నాకు తెలియదు నాకు ఇలాంటి వాతావరణం ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అండ్ లైక్ మీరు చెప్పినా కూడా తర్వాత చెప్పినా కూడా దీంట్లో ఏమున్నది దీంట్లో ఏమున్నది పెద్ద అట్లా అంతా మాట్లాడారు దీంట్లో ఏమున్నది ఇది జోక్ కదా గిది తీసుకోపోతే ఎట్లా బొక్క అనే బుక్ అనుకుని వాడుతుంటారు బొక్క అనే లేకపోతే నీ అవ్వ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అవి అవి కూడా మీకు నచ్చవా నియమైజ్ తెలంగాణలో కామన్ ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ ఇదే పాయింట్ లైక్ మీ ఫ్రెండ్ లైక్ పృథ్వీ పృథ్వీ వాట్ దక్ అని వాడాడు ఇలా కొన్ని వర్డ్స్ వాడాడు కదా నువ్వు మీరు పృథ్వీని క్వశ్చన్ చేసి ఉంటే బాగుండదు కదా చెప్పిన షటా పృథ్వీ అన్న గ్రౌండ్ లోనే షటా పృథ్వీ అన్న అండ్ ఇంగ్లీష్ లా లైక్ మెనీ ఆఫ్ దెమ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ నాట్ ఓన్లీ విష్ణు లైక్ మెనీ ఆఫ్ దెమ్ యూస్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కీప్ యూజింగ్ దోస్ థింగ్స్ మీకు కనబడకపోయినా బట్ ఐ కెన్ సే లైక్ నాకు ఆ స్పేస్ ఉన్నది అట్లీస్ట్ పృథ్వీతో అక్కడ చెప్పేంత వరకు నాకు ఆ స్పేస్ ఉన్నది ఈ విష్ణుతోని టాక్ ఎనీ జస్ట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడి మాట్లాడింది అంతే ఆ మూడు రోజులలో నేను ఎప్పుడు నాకు పర్సనల్ గా వన్ వన్ కాన్వర్సేషన్ కూడా కాలేదు స్పేస్ లేదు ఆమెతో టార్గెట్ చేసినట్టు విష్ణు నన్ను టార్గెట్ చేసింది అక్కడ నేను ఆమె టార్గెట్ చేయడం కాదు సో దాట్స్ దాట్స్ ఐమ్ టెలింగ్ నో ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నేను నీ పక్కన కూర్చున్నా నువ్వు నాతో వన్ ఆన్ వన్ మాట్లాడలేకపోతున్నావు అని అంటే అప్పుడు ఎవరిని టార్గెట్ చేసినట్టు అండ్ ఆల్సో లైక్ ఐ స్పెండ్ లాడ్ ఆఫ్ టైం సిట్టింగ్ ఇన్ ద గ్రూప్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అండ్ విష్ణు అయితే ఫస్ట్ త్రీ డేస్ తర్వాత లైక్ థర్డ్ వీక్ కి ఓన్లీ బికాస్ పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా కొంచెం పెరిగింది కాన్వర్సేషన్ అండ్ అది వస్తుంది ఈ మధ్య ఈ మధ్య థర్డ్ వీక్ నుంచి ఎప్పుడైతే పృథ్వీతో కలుస్తుందో అప్పటి నుంచి వస్తుంది మాకు అవుతున్నాం అప్పటి నుంచి అండర్స్టాండ్ చేసుకుంటుంది కానీ అండ్ నేను కూడా మనీ అండర్స్టాండ్ చేసుకుని సర్లే జోగ అన్నట్టుగా చూస్తున్నాను కానీ ఫస్ట్ వచ్చినప్పుడు దట్ వాస్ లైక్ ఆక్వర్డ్ ఇట్లా చూ నాకు ఆపోజిట్ లో అట్లా మాట్లాడే తో నిఖిల్ తోని ఇవి ఇప్పుడు ఈ విష్ణు కోసం డిస్కస్ చేయడం లైక్ ఇలాంటివి కూడా కొన్ని లైక్ అదే మీకు నచ్చినప్పుడు మీరు గొడవలు పడినప్పుడు జరిగిన విషయాలు అండ్ ఆల్సో ఎవ్రీ టైం వెన్ ఎవర్ షీ కమ్స్ అక్రాస్ కొంచెం అది ఒక డిఫరెంట్ ఇట్లా పోకింగ్ ఉంటది అంత అసలు ప్రవోకింగ్ అండ్ పోకింగ్ మాట్లాడేదంటే అంటే విష్ణునే ఎప్పుడు కూడా అది కొంచెం నార్మల్ గా ఇప్పుడు మనం మంచి స్పేస్ ఉన్నది మంచి మాట్లాడుకోవడం ఫ్రెండ్స్ లాగా మాట్లాడి పోక్ చేస్తున్నాం అంటే ఇంకో డిఫరెంట్ లా ఉంటది కానీ ఒక డిఫరెంట్ లాగా చేస్తుందా ఇక అదొకటే నాకు ఇప్పుడు అయితే లైక్ అంటే పెద్ద ఒపీనియన్ అంటే ఇదే ఒపీనియన్ అని నాకేం లేదు ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఇవెన్చు అండ్ యూనో దిస్ ఇస్ అర్ నేచర్ ఇట్స్ ఓకే మనకి నచ్చితే మనం వాళ్ళతో ఉండాలి లేదంటే లేదు అన్నంత వరకే ఉంటా నేను ఇదే ఆమె ఇదే అనే జడ్జ్మెంట్ ఏం లేదు నాకు హౌస్ నుంచి బయటకు రాగానే అందరూ మీడియా సెలబ్రేషన్స్ ఇవన్నీ జరుగుతాయి సడన్ గా రెండు రోజులు గాయ మీడియా ముందుకు రాలేదు మీడియా లైక్ యు నో ఇది ఎప్పుడైనా దేస్ నో రూల్స్ నేను ఇదే వెంటనే రాగానే బయటకి వచ్చిన ఇది చేయాలని కాదు కదా ఐఎమ్ ఐ మిస్డ్ ఫ్యామిలీ సో మచ్ ఐ టు బీ విత్ ఫ్యామిలీ ఫుడ్ అసలు ఘోరమైన అసలు నాకు ఫుడ్ లేదు పిచ్చి ఉండే ఛాయ్ లేదు ఫుడ్ లేదు ఏదో ఇట్లా తిన్నాము సో మంచిగా పడుకొని మంచిగా తినాలి మంచి ఫ్యామిలీతో ఉండాలని డిసైడ్ అయినా ఫస్ట్ నా ప్రయారిటీస్ నాకు ఉన్నాయి ఇస్ నథింగ్ లైక్ రాంగ్ అనే అందరికి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా సో చేసుకోవచ్చులే ఎప్పటికైనా ఉండేటియే కదా చెప్పేసి ఉండేటి కదా అని చెప్పేసి చేద్దాం అంతే అంతేం లేదు